అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వ్యాసం. నా పేరు ప్రవళిక, మేము జైపూర్లో ఉంటాం అన్నమాట. సో నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనగా, లేకపోతే ఇంకా గార్డెనింగ్ వ్లాగ్స్ అనగా నేను ఇక్కడ నా ఛానల్లో పెడుతూ ఉన్నాను. సో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు చేసే పనులు అనగా, లేకపోతే ఈ వారంలో మనం ఏమేమి తినాలి, ఏమేమి తింటున్నాం, ఫ్రూట్స్ అనగా వెజిటబుల్స్ అనగా, ఇట్లా మీల్ ప్లానింగ్ కూడా, ఇంకా ప్రతీ నెల మనం గ్రాసరీస్ దగ్గర నుంచి, వెజిటబుల్స్ దగ్గర నుంచి మనం ఇంట్లోకి తెచ్చుకునే సరుకులన్నీ కూడా మనం ప్రీ ప్లాన్గా ప్లాన్ చేసుకుంటూ, మన మీల్ ప్లాన్ అనగా, లేకపోతే మన డైలీ రొటీన్ చోర్స్ కూడా మనం ప్లాన్గా ఉండాలన్నమాట. సో ప్లాన్ లేకపోతే ఏమవుతుందంటే, మనకి చేసే పని అటు దిట్టుగా ఇటు దట్టుగా అవుతూ అవ్వడం, లేకపోతే కొన్ని సరుకులు అటు ఇటుగా పాడవటం లాంటివన్నీ కూడా అవుతూ ఉంటాయన్నమాట. సో ఏ పని అయినా ప్లాన్గా చేయటం, ప్లాన్గా ఉండటం చాలా మంచి అలవాటు అన్నమాట. ఏదైనా సరే స్టిక్ టు ప్లాన్ ఉండాలి. అది మన డైలీ చోర్స్ అవనివ్వండి, వీక్లీ మీల్ ప్లానింగ్ అవనివ్వండి, అండ్ మంత్లీ డీప్ క్లీనింగ్, డీ క్లటరింగ్ లాంటివన్నీ కూడా మనం స్టిక్ టు ప్లాన్, అంటే మనం అనుకున్న దానికి అలాగే చేయటం వల్ల, దానివల్ల మన లైఫ్ చాలా సార్టెడ్గా ఉంటుందన్నమాట. నేనైతే డైలీ చోర్స్ కూడా ముందు రోజే ప్లాన్ చేసేసుకుంటాను, లేదంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. గార్డెన్ కూడా మెయింటైన్ చేసి ఇంట్లో పనులు కూడా ఉంటాయి, వంట ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ముందు రోజు మాత్రం ప్లాన్ చేసేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అండ్ మీల్ ప్లానింగ్ లాంటివి అయితే కనుక కొన్ని కొన్ని చేస్తూ ఉంటాను. లైక్ ప్రీ ప్రిపరేషన్స్ కొన్ని ఉంటాయి కదా, లైక్ జింజర్ గార్లిక్ పేస్టు, ఆనియన్స్ ఓల్చి పెట్టుకోవడం, చింతపండు గుజ్జు, బెల్లం పొడి చేసి పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ ప్రీ ప్లాన్గా ముందుగానే చేసేసుకుంటే కనుక మనకి వంట చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టైం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. కిచెన్లో ఊరికే మగ్గిపోతున్నట్టు అనిపించదు. అండ్ మసాలా పొడులు, దోశ పిండి, ఇడ్లీ పిండి రుబ్బి పెట్టుకోవడం, వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా నేను చాలా కేర్ఫుల్గా ముందు రోజే ప్లాన్ చేసుకుంటూ ఉంటానన్నమాట, అయిపోయినప్పుడల్లా చేయడానికి. సో దీనివల్ల ఏమవుతుందంటే, మనకి మన ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి టైం దొరుకుతుంది. అండ్ లేదంటే మన ప్యాషన్, మనకి ఏదైతే ఇష్టమో దాన్ని చేయటానికి ఎక్కువ టైం దొరుకుతుందన్నమాట. సో ఇట్లాంటివన్నీ చేయటం వలన లైఫ్ చాలా ఈజీగా, చాలా హాయిగా ఉంటుంది. సో నేను అట్లాంటివన్నీ ఫాలో చేస్తూ ఉంటాను. అలాగే నేను ఇంట్లో క్లీనింగ్ రొటీన్ కూడా ఫాలో చేస్తూ ఉంటాను. దీనివల్ల ప్రతీ నెల, లేకపోతే సీజనల్గా, లేదంటే పండుగలు వచ్చినప్పుడు డీప్ క్లీనింగ్ డీ క్లటరింగ్ చేసినప్పుడు పని బర్డెన్గా అనిపించదు అనమాట. సో రెగ్యులర్గా క్లీనింగ్ హ్యాబిట్ని ఫాలో చేసే వాళ్ళకి అంత బర్డెన్గా ఉండదన్నమాట డీప్ క్లీనింగ్ లాంటివి. సో నేనైతే రెగ్యులర్గా క్లీన్ చేస్తూనే ఉంటాను, గ్రాసరీస్ తీసుకొచ్చినప్పుడు రీఫిల్ చేసే ముందు. సో నాకు డీప్ క్లీనింగ్ ఆల్రెడీ ఇంట్లో స్టార్ట్ చేశాను కాబట్టి, కిచెన్ క్లీనింగ్ అది మొదలుపెట్టాను కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయిందనే చెప్పాలి కిచెన్ అంతా కూడా, థ్యాంక్స్ టు మై డిష్ వాషర్. రోజువారీ క్లీనింగు అండ్ ఇలా క్రాకరీ క్లీనింగు, ఇలా డీప్ క్లీనింగ్ లాంటివి వచ్చినప్పుడు నా ఇంట్లో ఆర్టిఫెక్ట్స్ అట్లాంటి అన్నీ కూడా నేను డిష్ వాషర్లోనే వేసేస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా ఈజీగా ఉందన్నమాట. సో దాంట్లో ఈజీగా దాంట్లో వేయొచ్చు అన్న అట్లాంటివన్నీ కూడా నేను డిష్ వాషర్లో వేసేయడం వలన చాలా టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం చేత్తో క్లీన్ చేస్తే కనుక చాలా టైం టేకింగ్ ప్రాసెస్లా ఉండే కొన్ని ఉంటాయి. సో అట్లాంటివి డిష్ వాషర్లో వేయటం వలన చాలా ఈజీగా ఉందన్నమాట. సో నేను చాలా మట్టుకి కిచెన్లో డబ్బాలు, బాటిల్స్ అట్లాంటివన్నీ కూడా మధ్య మధ్యలో వేసేస్తూ వచ్చానన్నమాట, క్లీనింగ్ డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేయడానికన్నా కొంచెం ముందన్నమాట. సో దానివల్ల ఏమైందంటే కొన్ని కొన్ని ఆల్రెడీ అయిపోతూ వచ్చినాయి. సో ఎట్ ఏ టైం ఒకేసారి అన్నీ వేయాలంటే కూడా టైం టేకింగ్ కాబట్టి కొంచెం కొంచెంగా చేసుకుంటూ రావచ్చు. సో అలా నేను డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసేసాను, బాటిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసానమాట. సో ఇందులోను క్లీన్ చేసిన తర్వాత ర్యాక్ అంతా కూడా ఒక్కొక్కసారి క్లీన్గా క్లీన్ చేసేసిన తర్వాత నేను ఏం చేశానంటే, ఒక పాతది ప్లేస్ మ్యాట్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర, అవి పెట్టానన్నమాట. ఎందుకంటే అక్కడ నేను బాటిల్స్ పెడతాను, ఆ బాటిల్స్ కింద స్టీల్ ర్యాక్కి తగిలి కొంచెం క్రాక్ అయ్యే ఛాన్స్ అది ఉంటుంది కదా. సో అట్లాంటిదన్నీ సేవ్ చేయడం గురించి నేను ఇలా రన్నర్ ఒకటి ప్లేస్ చేశానన్నమాట. యాక్చువల్లీ ఇట్లాంటి ర్యాక్స్ కన్నా ట్యాండమ్ బాస్కెట్స్ చాలా ఈజీగా ఉంటాయి మెయింటైన్ చేయడానికి, బట్ మాకు బిల్డర్ ఇదే ఇచ్చాడు కాబట్టి నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను అన్నమాట. వెనక వైపు ఏమో స్టీల్ డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసేసి రీఫిల్ చేసేసాను. అండ్ ఈ
గ్లాస్ బాటిల్స్ మాత్రం లాస్ట్ నా వీడియోలో మీరు చూసే ఉంటారు కిచెన్ టూర్లో. సో ఈ బాటిల్స్ నేను మా వారు శాంపిల్స్ కింద యూస్ చేసుకోవడానికి తీసుకొచ్చిన బాటిల్స్ ఉంటే నేను ఇట్లా యూస్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇవన్నీ కూడా విజిబుల్గా ఉంటాయి కాబట్టి ఎక్కువగా నట్స్ అట్లాంటివి మనకి ఈజీగా కనపడేవి మాత్రం నేను ఇందులో పెట్టుకున్నాను, తక్కువ యూస్గా యూస్ చేసే వాటిని. అండ్ వెనకాల ఉన్న స్టీల్ డబ్బాల్లో కూడా రెగ్యులర్గా యూజేజ్ ఉన్నవి కాకుండా కొంచెం అప్పుడప్పుడు యూజ్ చేసే మాత్రం వెనక సైడ్లో పెడతానన్నమాట. కింద ర్యాక్లో మొత్తం పెద్ద పెద్ద బాటిల్స్ అన్నీ స్టీల్ డబ్బాలన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను. పెద్ద పెద్ద డబ్బాలన్నమాట, ఒక్కొక్కటి డబ్బా 2 కిలో కెపాసిటీది, ఇంకొకటి ఏమో 1.5 కెపాసిటీది అన్నమాట. సో ఈ డబ్బాలన్నింటిలోనూ కూడా ఏమున్నాయి ఏది లేదు అని అన్నది టైం సేవ్ చేయడానికి గురించి పైన స్టిక్కర్స్ అదే అంటించాను అన్నమాట. ఓన్లీ నాకొక్కదానికి కాదు, ఇంట్లో ఎవరైనా తీసినా కానీ ఈజీగా యాక్సెసిబిలిటీ ఉండేలాగా అలా స్టిక్కర్స్ అయ్యి అంటించుకుంటే కనుక మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ర్యాక్ అంతా కూడా క్లీన్ చేసేసి సర్దేసిన తర్వాత చాలా నీట్గా అనిపించింది అన్నమాట. మొత్తం కిచెన్లో ర్యాక్స్ మెయిన్ డబ్బాలు పెట్టుకునే ర్యాక్స్, ఆ తర్వాత రీఫిల్ చేసుకునే ప్రాసెస్ కూడా కంటిన్యూటీ ఉంటూనే ఉంటుంది కదా. సో నేను జీలకర్ర అయిపోయింది, జీలకర్ర రోస్టెడ్ జీలకర్ర. సో జీలకర్ర నేను మ్యాక్సిమం చాలా వాటిల్లో జీలకర్ర వాడుతూ ఉంటాను, మజ్జిగ దగ్గర నుంచి చాటల దగ్గర నుంచి అన్నిటిలోనూ. అండ్ నట్స్ పేస్ట్ కూడా మనం చేసుకుని పెట్టుకుంటే కనుక ఎప్పుడైనా మనం కూరల్లో క్రీమ్ యూస్ చేసే చోట, బటర్ యూస్ చేసే చోట ఇది యూస్ చేసుకుంటే హెల్త్కి హెల్త్ నట్స్ తీసుకుంటాం కాబట్టి, అండ్ సేమ్ క్రీమ్ ఫ్లేవర్ ఇచ్చే టేస్ట్ దీంతో వస్తుందన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా రీఫిల్ చేసేసి పెట్టేసుకుని నేను మొత్తం కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ చేశానన్నమాట. తర్వాత గార్డెన్ అప్డేట్స్కి వచ్చేస్తే ఈరోజు నేను కరివేపాకు చెట్టు అంతా కూడా ప్రూనింగ్ చేసేసానమాట. ఎందుకంటే లోపల వైపు ఉన్న కరివేపాకు చెట్టు అనమాట, బయట వైపుది ఆల్రెడీ చేసేసాను. సో మందార చెట్టు ఒకటి, ఇంకా బొగన్వేలియా కూడా చేశానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో కరివేపాకు కూడా ఈ టైంలో చేసేస్తే కనుక గ్రోత్ ఎక్కువ చూపిస్తుంది. అండ్ నీమ్ కలి కూడా ఎక్కువ ఇవ్వాలి ఈ టైంలో, ఎందుకంటే వర్షాలు బాగా ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఫంగస్ అది రాకుండా ఉండడానికి, రూట్స్లో డిసీజ్ అది రాకుండా ఉండడానికి నీమ్ కలి కొంచెం అన్ని చెట్లకి కొంచెం గుడాయి చేసేసి కొంచెం కొంచెంగా ఇచ్చేస్తే కనుక బాగుంటుంది. ఈ మధ్య ఎప్పుడు రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ వీడియో వర్షం పడతానే ఉంటుంది. ఇదిగో నేను లాస్ట్ వీడియో చూపించాను కదా మీకు, అది కట్టింగ్స్ అనమాట పెట్టాను, చూద్దాం. నేను దాకటి నుంచి ట్రై చేస్తున్నాను, వర్షం తగ్గనే తగ్గట్లేదు. సరేలేదు, అలా వస్తూనే ఉంటుంది, చూపిద్దాంలే అని అనుకుని ఇదిగో మీకు కిందకి చూపిస్తాను. అదని ఇంత బాగా వచ్చేసినాయి, చాలా కట్టింగ్స్ అంటే ఒక చిన్న మొక్క నుంచి నాలుగైదు స్టెమ్స్ వచ్చేసినాయి అన్నమాట. చో క్యూట్ ఒరి ఆర్ ఇది పాడైపోతుంది, చూపిస్తాను ఆగండి. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. ఒక కొమ్మ నుంచి 4, 1, 2, 3, 4 అలా వచ్చేసినాయి, 1, 2 పాడైపోతున్నాయి. యాక్చువల్లీ ఏంటంటే వీటికి రూటింగ్ హార్మోను ఇంకా ఫంజిసైడ్ ఇట్లాంటివన్నీ మట్టిలో కలిపి మధ్య మధ్యలో జాగ్రత్తగా చూసుకుంటూ కవర్లు అది కప్పి ఎక్కువ నీళ్ళు పడకుండా చూస్తూ ఉండాలి. నేను ఊరికే ఏం చేశానంటే ఒక కొమ్మని కట్ చేసి ఊరికే కట్ చేసి పడేసి దాని మీద కుక్కుపిట్ చల్లేసి వదిలేశాను. అది వానలో తడుస్తూ ఉంది, అయినా సరే జాగ్రత్తగా వచ్చినాయి అన్నమాట. కొన్ని అవి ఏంటంటే కుళ్ళిపోతాయి అన్నమాట, సో దానికి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇవి మాత్రం పర్వాలేదు, ఈ మాత్రమైనా సక్సెస్ అయినాయి కదా అనుకుని అనిపిస్తుంది నాకైతే. ఇండోర్ ప్లాంట్స్ని నేను ఎలాగ మెయింటైన్ చేస్తాను, ఈ స్నేక్ ప్లాంట్స్ని అట్లా ఎలాగ నీళ్ళు ఎలా పోస్తూ ఉంటాను, ఆల్రెడీ నేను వీడియోలో ఒక రెండు వీడియోలు చెప్పున్నాను, అయినా మళ్ళీ ఒక్కొక్కసారి మీకు చెప్దామనేసి నేను ఈరోజు క్లియర్ వీడియో చేస్తున్నాను అన్నమాట. వీటన్నిటికీ నేను నీళ్ళు అసలు ఎక్కువ పోయాను, అయితే చాలా తక్కువ అన్నమాట. ఎప్పుడైనా కంటిన్యూగా పోసినా కానీ ఏమవుతుందంటే ఇది చూడండి, ఈ ప్లాంట్ చూడండి ఎలా ఉందో, దీనికి కంటిన్యూగా 2-3 సార్లు నుంచి నీళ్లు పోసేస్తూ ఉన్నారన్నమాట. ఈయన నేను ఒక్కొక్కసారి తక్కువే వస్తూ ఉంటాను పైకి, వచ్చినప్పుడల్లా చూసుకుంటూ ఉంటాను. రెగ్యులర్గా వాటరింగ్ సిస్టమ్ అన్నది ఒక పంక్చువల్ టైంలో పెట్టుకుంటాను అన్నమాట. అంటే ఈరోజు నీళ్ళు పోసావు అనుకోండి, ఒక 15 రోజుల వరకు నీళ్ళు పోయకుండా మధ్య మధ్యలో వచ్చి చెక్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఇట్లాగా మట్టి చూస్తే కనుక మనకి పొడిగా ఉండాలి. ఇది చూడండి ఎంత తడిగా ఉందో,
దీనికి ఫంగస్ వచ్చేసింది అనమాట, నీళ్ళు ఎక్కువ పోసేసారు అంటే మొత్తం కుండి అంతా నిండిపోయేదాకా ఎప్పుడు పోసుకోకూడదు ఇంట్లో ఉన్న ప్లాంట్స్కి. ఎందుకంటే నిండిపోయేలా పోసుకుంటే కనుక ఇంట్లో ఉన్న ఎన్వైర్న్మెంట్ కొంచెం గాలి వెలుతురు వేడి అట్లాంటివన్నీ ఉండవు కదా, ఎండ అట్లాంటివి. సో ఇంట్లో ఉన్న మాయిశ్చర్ ఉన్న ప్లేసుల్లో మనం ఇలా నీళ్ళు ఎక్కువ పోసేస్తే ఆ నీళ్ళు ఆరక, అందులో సెరామిక్ కుండీల్లో చాలా కష్టం అనమాట, తొందరగా అది ఆరదు. ఎందుకంటే మట్టి కుండీలు అనుకోండి, గోడలు పీల్చుకుంటాయి అనమాట, ఈ వాటర్ని పీల్చుకోవటం, ఎయిర్ని కొంచెం సర్క్యులేట్ చేయటం లాంటివి చేస్తాయి. సెరామిక్ కుండీలు అట్లాంటిది ఏది ఉండదు. సో దానివల్ల గమ్ముని ఆరదు అనమాట, వాటర్ ఆరదు. సో స్నేక్ ప్లాంట్కి అస్సలు ఇష్టం ఉండదు, నీళ్ళు ఎక్కువైందంటే అస్సలు ఇష్టం ఉండదు, తొందరగా ఆరపోతే. దీని లోపల ఏంటంటే రూట్స్ కొంచెం బల్బుల్లా ఉంటాయన్నమాట, బల్బుల్లా కూడా కాదు, కొంచెం రూట్ ఫ్లషీలా ఉంటుంది. సో దానికి నీళ్ళు ఎక్కువయ్యేసరికి ఆ ఫ్లష్లో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి, నీళ్ళు ఎక్కువయ్యేసరికి ఆ ఫ్లష్ కుళ్ళిపోతూ వస్తుంది అనమాట. దీనికి ఎలా ఇలా వచ్చేసిన ప్లాంట్ని ఎలా బ్రతికించాలంటే ఇంకా అసలు నీళ్ళు పోయకూడదు అనమాట, దీన్ని జాగ్రత్తగా కొంచెం ఆరనివ్వాలి, గాలి వెలుతురు ఉన్న ప్లేస్లోకి తీసుకెళ్ళాలి. ఇంక ఇలా కుళ్ళిపోయిన ప్లాంట్ని ఇంక తీసేయాలన్నమాట, కొంచెం కింద నుంచి మెత్తమెత్తగా అయిపోయిన ప్లాంట్ అయితే ఇంక సర్వైవ్ అవ్వదు. దాన్ని తీసుకుని ఒకవేళ ఇలాగ నాకైతే ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను మామూలుగా కట్ చేసి ఇంక వేరే దేంట్లో పెట్టను. మనకి లేని వెరైటీ అయితే కనుక ఇలా స్లాంట్లీ కట్ చేసి మళ్ళీ గుచ్చేస్తే కనుక ఇక్కడ నుంచి రూట్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్ అట్లాంటివన్నీ ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ చోట్ల చాలామంది చెప్తూనే ఉన్నారు. సో వీటిని మాత్రం మనం జాగ్రత్తగా నీళ్లు మాత్రం మెయింటైన్ చేయాలి, ఒక టైమింగ్ ఒక పంక్చువల్గా ఉండటం లాంటివన్నీ మెయింటైన్ చేయాలి. లేదంటే ఇది చూడండి, ఇది ఇంకా కష్టమే బ్రతకడం. దీన్ని ఇలా పెట్టేసి కొన్ని రోజులు ఎక్కడైనా పెట్టేయాలి, అప్పుడు కానీ ఇది బ్రతకదు. వీటిని ఇంకా డైరెక్ట్గా మనం కావాలంటే ఎందులో ఉన్నా కట్ చేసి పెట్టుకోవచ్చు ఇలాగా. బట్ ఇలా రూట్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది, వెంటనే వచ్చేస్తున్నట్టు చూపిస్తారు కొన్ని కొన్ని చోట్ల వీడియోస్లో, అది అట్లా రాదు, చాలా టైం పడుతుంది. రూట్ వచ్చినా కానీ ఇండోర్లో పెడితే మాత్రం రాదు, కొంచెం ఎండలో బయట ఉండాలి, అప్పుడే వస్తుంది. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్.